ఈరోజు మనం గాలితో నడిచే ఈ వాటర్ పంపును చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు ఒక వాటర్ బాటిల్, సైకిల్ స్పోక్, సెల్లో టేప్, పీవీసీ పైప్ వంటివి కావాలి. ముందుగా వాటర్ బాటిల్ మూతకు దగ్గరగా ఒక సెల్లో టేప్ని ఈ విధంగా అతికించి, మీరు చూస్తున్నట్టు ఒక కత్తెరతో ఈ విధంగా మూతను కట్ చేయాలి. ఇలా కట్ చేసిన బాటిల్ను మీరు చూస్తున్నట్టు ఇలా రేకులు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బాటిల్ని ఒక టేబుల్ మీద పెట్టి ఈ విధంగా నొక్కితే మన రేకులు ఇలా విప్పుకుంటాయి. ఈ రేకులను ఇలా కొద్దిగా వంచాలి. దీంతో మన ఫ్యాన్ తయారవుతుంది. తర్వాత ఒక సైకిల్ స్పోక్ని తీసుకొని దానికి ఉన్న ఒక నిప్పుల నట్ని తీసుకొని బాటిల్ మూతలో చిన్ని రంధ్రం చేసి ఈ రంధ్రంలో ఆ నిప్పుల నట్ను ఇలా టైట్ ఫిట్ చేయాలి. సైకిల్ స్పోక్ను ఒక స్ట్రా మధ్య నుంచి ఈ విధంగా కుచ్చి ఇరువైపులు స్ట్రాని ఇలా సగం కట్ చేసి ఒక త్రికోణాన్ని మనం చేసుకోవాలి. త్రికోణం కింద భాగంలో ఒక టేప్ ఇలా వేసి మన వాటర్ పంప్ను తయారు చేసుకోవాలి. తరువాత ఒక పీవీసీ పైప్ని తీసుకొని మీరు చూస్తున్నట్టు ఇలా రెండు రంధ్రాలు చేసి సైకిల్ స్పోక్ను అందులో దూర్చి పైభాగంలో ఒక పూసను గుచ్చి మనం ముందుగా చేసుకున్న ఫ్యాన్ను ఇలాగా ఫిట్ చేయాలి. ఇక్కడ మన ఫ్యాన్, పంప్ ఈ విధంగా తిరుగుతాయి. దీనిని ఇలా మన ఫ్యాన్ కింద పెడితే మన పంప్ ఇలా వేగంగా తిరుగుతుంది. పంప్ కింద భాగాన్ని ఇలా నీటిలో పెడితే పంప్ ఇలా తిరుగుతూ నీటిని ఇలా చుట్టూరు స్ప్రింకిల్ చేయడం మనం గమనించవచ్చు. ఇది చాలా సులువుగా తయారయ్యే వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ వేసవి సెలవుల్లో చేసుకోవడానికి చాలా బాగుంటుంది.